నమస్తే వెల్కమ్ టు జీందన్ ముచ్చింతల్ శ్రీరామనగరం చిన్నజీయ స్వామి ఆశ్రమంలోని సమతామూర్తి స్పూర్తి కేంద్రాన్ని దర్శించుకునే భక్తులు సందర్శకుల కోసం ప్రవేశ సమయాలను ప్రకటించారు నిర్వాహకులు సోమ మంగళ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు భక్తులను అనుమతిస్తారు బుధవారం సెలవు వీకెండ్లో అంటే శని ఆదివారాల్లో మాత్రం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సందర్శకులు దర్శించుకోవచ్చు మార్చ్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ టైమింగ్ సమల్లోకి వస్తాయి శ్రీరామనగరంలో ఇటీవల రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన భగవత్ శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఇక్కడికి వచ్చేవారికి రుసుముల పన్నెండేళ్లలోపు చిన్నారులకు డెబ్బై ఐదు రూపాయలు పెద్దలకు నూట యాభై రూపాయలుగా ప్రవేశ రుసుములను నిర్ణయించామన్నారు ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతి కల్పిస్తామన్నారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని నూట ఇరవై కిలోల శ్రీరామానుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహ దర్శనం త్రీ డీ మ్యాపింగ్ లేజర్ షో ఫౌంటైన్ అందాలను తాత్కాలికంగా నిలిపివేశారు బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు సహా ఇతరాత్ర సాంకేతిక పనుల పూర్తికి మరో వారం రోజులు పడుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళి దర్శించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి జేబిఎస్ నుంచి చేరుకునేలా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ బస్ ఎక్కి శంషాబాద్కు చేరుకోవచ్చు లేదా ఉప్పల్కు చేరుకొని మూడు వందల నెంబర్ బస్ ఎక్కి ఆరామ్ఘర్ కు చేరుకోవచ్చు అక్కడ నుంచి శంషాబాద్ మీదుగా తొండుపల్లి గన్సిమియాగూడ పెదషాపూర్ మదనపల్లి బస్టాప్ నుంచి శ్రీరామ్ నగరం చేరుకోవచ్చు ఎంజీబీఎస్ నుంచి షాద్ నగర్ వెళ్లే బస్సు ఎక్కాలి మదనపల్లి వద్ద దిగి ఆటోలో శ్రీరామనగరానికి చేరుకోవచ్చు ప్రవేశ ద్వారం రైల్వే స్టేషన్ నుంచి రైళ్లలో కాచిగూడలో దిగితే రెండు మూడు నెంబర్ బస్ ఎక్కి అఫ్జల్గం కు చేరుకొని అక్కడి నుంచి శంషాబాద్ షాద్ నగర్ బస్సుల్లో మదనపల్లికి చేరుకోవాలి సికింద్రాబాద్ లో దిగిన ప్రయాణికులు రెండు వందల యాభై ఒకటి నెంబర్ బస్సు ఎక్కి శంషాబాద్ రావచ్చు లేదా జేబిఎస్ కు చేరుకుని శంషాబాద్ చేరుకోవచ్చు నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగితే ఏడు ఎనిమిది తొమ్మిది నెంబర్ బస్సుల్లో అఫ్జల్ గంజ్ కు వెళ్లొచ్చు వరంగల్ విజయవాడ నుంచి ఔటర్ మీదుగా వస్తే పెద్ద గోల్కొండ జంక్షన్ వద్ద దిగితే ఎడమవైపు వన్ రోడ్డు మీదుగా తొండుపల్లి ఔటర్ జంక్షన్ వద్ద దిగి గండిగూడ ఘాన్సిమియాగూడ పెద్దషాపూర్ మదనపల్లి మీదుగా శ్రీరామనగరానికి వెళ్ళొచ్చు పటాన్ మహారాష్ట్ర నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తొండుపల్లి జంక్షన్ వద్ద కిందకు దిగి కేంద్రానికి చేరుకోవచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్